ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. డేరా బాబాకు గురువే చంద్రబాబు అని ఆయన విమర్శించారు. విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై సిబిఐ విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే ఉంటారని ఆయన అన్నారు. చంద్రబాబు నమ్మక ద్రోహి, దొంగ అని స్వయంగా ఆయన మామ ఎన్టీ రామారావే చెప్పారని ఆయన అన్నారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లిలో 8 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లే గెలిచారని నాని అన్నారు. సొంత నియోజకవర్గంలో 4 సార్లు టీడీపీ ఓడిపోయిందని అన్నారు. 44 సార్లు ఉప ఎన్నికలు జరిగితే 21 సార్లు డిపాజిట్ కోల్పోయిందని, 10 చోట్ల 3వ స్థానంలో ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతారని, దమ్ముంటే 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని నాని డిమాండ్ చేశారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.